రాయలసీమ యూనివర్సిటీలో డిగ్రీ 2వ 4వ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కౌతాళం మండలం పరిధిలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో మహేష్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ కళాశాలలో నిర్వహించు డిగ్రీ 2వ సెమిస్టర్ మరియు 4వ సెమిస్టర్ రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ తరపున కోరుతున్నామన్నారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ యూనివర్సిటీలో ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఈరన్న, నాగరాజు, పేక్షావళి, ఎస్ఎఫ్ఐ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. డిగ్రీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే రాయలసీమలో జరిగినటువంటి డిగ్రీ విద్యార్థులకు ఏమాత్రం చలం చెప్పుకోకుండా వెంటనే నా ఫోర్త్ సెమ్ షెడ్యూల్ అనేది విడుదల చేశారు. డిగ్రీ ఎగ్జామ్స్ అనేది సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ వెంటనే రద్దు చేయకపోతే ఎస్ఎఫ్ఐ గా పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవదీస్తామని చెప్పేసి యూనివర్సిటీ అధికారులకు తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థికి ఏమాత్రం కరోనా సమయంలో టీచింగ్ సరిగ్గా లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇలాంటి కరోనా సమయంలో విపత్తులు ఏమాత్రం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా యూనివర్సిటీ అధికారులు వెంటనే డిగ్రీ ఎగ్జామ్స్ నిర్ణయిస్తామని చెప్పేసి 17వ తేదీ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇలాగైతే విద్యార్థులు ఎప్పుడు చదువుకొని ఎప్పుడు బాగుపడతారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా అడగడం జరుగుతుంది. కాబట్టి యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి ఎగ్జామ్ ను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించి దీనిపై వెంటనే స్పందన తెలియజేయాలని చెప్పేసి కౌతా మండలం ఎస్ఎఫ్ఐ కమిటీ తరఫున అడగడం జరుగుతుంది.